హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ తెలుగువారికి రాముడు కృష్ణుడు శివుడు అంటే ఎన్టీఆర్ఏ ఆ పాత్రలో ఆయన తప్ప వేరెవరిని ఊహించుకోలేం ఇక తెలుగువారి గొప్పదనాన్ని అంతర్జాతీయంగా రెపరెపలాడించిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నాయకుడిగా తెలుగువారి హృదయాలలో ఆయన వేసిన ముద్ర శాశ్వతం ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి సాధారణ మనుషులే కాదు ఎందరికో మార్గదర్శకులుగా నిలిచిన కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పరమాచార్య సైతం పరవశమయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎన్టీఆర్కు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదుని ప్రదానం చేశారు జగద్గురు తెలుగు సినిమాకే మూలస్తంభంగా నిలిచిన నందమూరి నాయకుడి శత జయంతి నేడు ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం తెలుగువాడి ఆత్మగౌరవం సత్తాను జాతీయ స్థాయిలో చాటి చెప్పిన వ్యక్తి స్వాతంత్ర్యం వచ్చిన ముప్పై ఆరేళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ సేతర ముఖ్యమంత్రి రాముడి సుందరవదనం కృష్ణుడి సమ్మోహన రూపం దుర్యోధన చక్రవర్తి ఆగ్రహ రావణుడి భీభత్సం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య తేజస్సు ఘట్టమేదైనా పురాణ పాత్ర ఏదైనా సరే ఆయనకు దాసోహం అనాల్సిందే మే ఇరవై ఎనిమిదవ తేదీన పంతొమ్మిది వందల ఇరవై మూడులో కృష్ణా జిల్లాలో నిమ్మకూరు గ్రామంలో ఎన్టీఆర్ జన్మించారు విజయవాడ గుంటూరులో విద్యాభ్యాసం పూర్తయ్యాక పంతొమ్మిది వందల నలభై ఏడులో గుంటూరు జిల్లా ప్రతిపాడిలో సబ్ రిజిస్టర్ ఉద్యోగంలో చేరారు కానీ మూడు వారాలకే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా కళలతో మద్రాసు రైలెక్కారు సుమారు రెండేళ్ల తరువాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశంలో ఒక చిన్న పాత్రతో ఆయన అలుపెరగని సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు అక్కడి నుంచి సుమారు మూడు వందలకు పైగా చిత్రాలు నటించి తెలుగు చిత్రసీమ గర్వించే ఓ దిగ్గజంగా నిలిచారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరుగడించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన పాతాళ భైరవి సినిమా అప్పటి తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది ఎన్టీఆర్ను ప్రజల హీరోగా నిలబెట్టింది తోట రాముడు తమవాడంటూ ప్రజలంతా ఓన్ చేసుకున్నారు ఎన్టీఆర్ అంటే ఆ కాలం ప్రజలందరికీ తెలుగు తెరపై కదిలే దేవుడు కృష్ణుడైనా రాముడైనా వెంకటేశ్వరుడైనా తెర ముందే ఇచ్చేవారు తిరుపతిలో స్వామివారిని దర్శించుకుని వచ్చిన తరువాత ఎన్టీఆర్ దర్శనం అంటూ ఆయన ఇంటికే స్వయంగా వచ్చేవారంట తెరపై దేవుడిలా ఎన్టీఆర్ కనిపించిన తొలి సినిమా ఆల్ టైమ్ క్లాసిక్ మాయబజార్ పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైంది నేటికి ఇండియన్ సినిమాల్లో కృష్ణుడు అంటే ఎన్టీఓడు ఎన్టీఓడు అంటే కృష్ణుడు అని తెలుగు ప్రజలంతా అనుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆయనను పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది ఇదే కాక అనేక జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులు డాక్టరేట్ కూడా ఎన్టీఆర్ సొంతమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు సమయానికి అప్పటికే తెలుగు ప్రజలు డెమీ గాడ్గా కొలుస్తుంటే ఎన్టీ రామారావు మరో సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు తెలుగువాడి ఆత్మగౌరవమే ప్రధాన అజెండాగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు పార్టీ ఏర్పడ్డ తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో ఘన విజయం సాధించి భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంకెవరికి సాధ్యం కాని విధంగా పంతొమ్మిది వందల ఎనభై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఆగస్టులో ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు అప్పటి గవర్నర్ ఠాకూర్ రామ్లాల్ ఎన్టీఆర్ ను తొలగించి నాదెండ్ల భాస్కర్ ను సీఎం ను చేశారు కానీ అది నెల మాత్రమే సాగింది అమెరికా నుంచి తిరిగి రాగానే తన బలం నిరూపించుకుని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికలు ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ కు మరో నిదర్శనం ఇందిరా గాంధీ మరణం తర్వాత వచ్చిన ఎన్నికలలో కాంగ్రెస్ దేశమంతా ల్యాండ్ సైడ్ విక్టరీ సాధించింది కానీ ఆంధ్రప్రదేశ్లో ముప్పై సీట్లు సాధించిన తెలుగుదేశం లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన తొలి ప్రాంతీయ పార్టీగా రికార్డ్ సెన్సేషన్గా క్రియేట్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరోసారి సీఎం అయ్యారు తన రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ పలు నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు హిందూపూర్ గుడివాడ తిరుపతి నల్గొండ టెక్కలి నియోజకవర్గాల్లో గెలిచారు చివరికి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన ఆయన తుది శ్వాస విడిచారు ఏదేమైనా తెలుగునాట ఎన్టీఆర్ అంటే ఓ తిరుగులేని చెదిరిపోని చరిత్ర అలాంటి మహానుభావుడి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ